హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి వీకెండ్ అనేది హ్యాపీగా జరిగిపోయిందని చెప్పేసి భావిస్తున్నాను. ముందుగా మిత్రులందరికి కూడాను ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం లాంగ్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది, మొమెంటం ఉంటుందని చెప్పేసి. సో నేను బేసికల్గా ఏం అబ్జర్వ్ చేశానంటే, మార్కెట్లో ఒక బేస్ అనేది క్రియేట్ అవటంలో, బేస్ అనమాట, బేస్ అంటే బోటం, ఈ యొక్క బోటం క్రియేట్ అయ్యేటప్పుడు ఇది అంత అగ్రెసివ్గా ఉండదు, స్లోగా ఉంటుంది ఏది మొమెంటం. వన్స్ ఏంటంటే బోటం దగ్గర ఇనఫ్ బయ్యర్స్ అనేవాళ్ళు ఉన్నప్పుడు, ఓకే, సఫిషియెంట్గా, అప్పుడు మార్కెట్ ఏంటంటే సెకండ్ ఫేజ్లో మూవ్ అవుతుంది స్ట్రాంగ్గా. దీన్ని మనం సెకండ్ ఫేజ్ అనొచ్చు. ఈ ఫేజ్లో ఏంటంటే మనకి మొమెంటం వస్తుంది, దాని తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్, అది స్లోగా ఉంటుంది రిట్రేస్మెంట్, ఓకే. దాని తర్వాత మళ్ళీ అగ్రెసివ్గా ఏంటంటే మొమెంటం అనేది రావడం జరుగుతుంది. మనమందరం కూడా ఏంటంటే బోటంలో, అంటే మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ కిందకు వస్తుంది అనుకోండి, ఈ బోటం దగ్గర క్యాచ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, ఈవెన్ ఆప్షన్ బయర్స్ కూడా ప్రీమియమ్స్ పెరగవు. ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది మార్కెట్ వచ్చి నిజంగానే రిటర్న్, అంటే ఐ మీన్ యూటర్న్ తీసుకుంటుంది ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా. బట్ ఇక్కడ ఎప్పుడు కూడా బై చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా రివార్డ్ రాదనమాట, ఎందుకంటే కన్సోల్టేషన్ జరుగుతూ ఉంటుంది, ఒక క్యాండిల్ పైకి ఒక క్యాండిల్ కిందకి. ఎందుకు జరుగుతుంది అంటే ఈ పాయింట్ దగ్గర వాళ్ళకి కన్ఫర్మేషన్ లేదు, ఓకే. సో అసలు ఇక్కడ సపోర్ట్ ఉందా లేదా అనేది మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు. అండ్ చాలామంది ఏం చేస్తుంటారంటే, ఈ యొక్క ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉంది కదా, ఒకవేళ మార్కెట్ అనేది ఇలా కిందకు వచ్చి కొద్దిగా రైజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సెల్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా బోటం కూడా, ఎవరు కూడా మనం ఏ బుక్ చదివినా సరే, ఎక్స్పర్ట్స్ అయినా, వారెన్ బఫెట్ గారు అయినా సరే, పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే, నెవర్ ట్రై టు క్యాచ్ ద బోటం అండ్ టాప్ అని చెప్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర, ఈ రెసిస్టెన్స్ దగ్గర కూడా ఏంటంటే మనకి మార్కెట్ అనేది ఇంకా డిప్ బై చేసేవాళ్ళు ఉంటారు. మార్కెట్ డిస్కౌంట్ అయింది కాబట్టి మనం బై చేసుకోవచ్చు కదా అన్న కాన్సెప్ట్లో ఉంటారు. ఏది ఈవెన్ దో ఇక్కడ సప్లై ఉన్నప్పటికి కూడాను ఆ సప్లై అనేది కూల్ ఆఫ్ అవటం, అంటే కొంత టైం తీసుకుంటుంది అనమాట ఈ పాయింట్ దగ్గర. సో ఒకవేళ మార్కెట్ కిందకి రాగానే ఏం జరుగుతుందంటే మళ్ళీ బై చేసేవాళ్ళు ఉంటారు, పైకి వెళ్తూ ఉంటుంది. సో ఈవెన్ దో రెసిస్టెన్స్ అయినప్పటికి కూడా, దాని తర్వాత నిజంగానే రెసిస్టెన్స్ అనుకోండి, అక్కడ టైం తీసుకున్న తర్వాత మార్కెట్ ఏంటంటే ఇది డౌన్ సైడ్ మొమెంటం అనేది క్రియేట్ అవుతుంది. అప్పటిదాకా మనకి ఇక్కడ మనం సెల్ చేయగానే మళ్ళీ రైజ్ అవుతుంది, అరే మంచి పాయింటే కదా, ఇక్కడ మంచి రెసిస్టెన్స్ ఉంది, మనం సెల్ చేసాం మళ్ళీ రైజ్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తామంటే స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోవడం కానీ లాస్ బుక్ చేసుకోవడం కానీ జనరల్గా జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని ఈ యొక్క షిఫ్ట్ జరిగేటప్పుడు మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాం ఒక కార్ అనేది, ఇలా వెళుతున్నాం, యూటర్న్ తీసుకునేటప్పుడు ఇక్కడ స్పీడ్ అనేది చూడండి, ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్లో ఎంత ఉంటుంది స్పీడు, ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ 10 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది, ఓకే. ఇక్కడ వచ్చేసరికి మేబీ 50 or 60 అనుకుందాం, 50 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. బట్ ఈ యూటర్న్ దగ్గరకు వచ్చేసరికి డ్రాస్టికల్గా తగ్గిపోయింది, 2 కిలోమీటర్స్ పర్ అవరు, ఇంకా అంతకంటే తక్కువ కూడా 1 కిలోమీటర్ పర్ అవర్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా బేస్ అనేది ఇక్కడ యూటర్న్ తీసుకున్న తర్వాత మార్కెట్ యాక్సెలరేట్ అయ్యేటప్పుడు ఇక్కడ 10 కిలోమీటర్ పర్ అవరు, దాని తర్వాత ఇంకప్పుడు మొమెంటం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మళ్ళీ అగైన్ ఏంటంటే 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రిటైలర్స్ మెయిన్ ఏంటంటే ఈ యొక్క పాయింట్ దగ్గర స్ట్రగుల్ అవుతూ ఉంటారు అనమాట. ఈ పాయింట్ దగ్గర అంటే ఇది టాప్ అనుకుందాం, యూటర్న్ తీసుకోవాలి మనం, మన డెస్టినేషన్ అనేది ఇక్కడ యూటర్న్ తీసుకొని కిందకి రావాలి, ఇక్కడ అయిపోయింది, ఇలా ట్రావెల్ చేసాం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ యూటర్న్ తీసుకొని ఇట్లా కిందకి రావాలనుకుంది మార్కెట్. ఈ యూటర్న్ దగ్గర ఏంటంటే దీన్ని టాప్ అనమాట, టాప్ బై చేయాలి అంటే సెల్ చేయాలి టాప్లో అనుకున్నప్పుడు ఎదురయ్యే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్లోనెస్ ఉంటుంది. ఈ స్లోనెస్ వల్ల ఏంటంటే మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళింది, కొద్దిగా కిందకు వచ్చింది, కొద్దిగా పైకి వెళ్ళింది, కొద్దిగా కిందకు వచ్చింది, ఈలోపు మనకి చిన్న చిన్న స్టాప్ లాస్లు పెడుతుంటాం కదా, మనం 10% 20% ఏం పెట్టాం జనరల్గా, ఓకే, ఎస్పెషల్లీ ఇంట్రాడేలో 0.5% లోపే ఉంటుంది, ఓకే. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ స్టాప్ లాస్లు హంటింగ్ అవటం కానీ, లేకపోతే మనకి ఎమోషనల్గా ట్రిగ్గర్స్ అవటం కానీ, మనకే భయం వేసి తీసేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట, ఓకే. సో వైస్ వెర్సా ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్ళినప్పుడు కూడా యూటర్న్ తీసుకోవాలి, ఇక్కడ స్లో అయిపోయి చిన్నగా స్టార్ట్ అయిపోయి మళ్ళీ రైజ్ అవుతుంది. అందుకని ఈ యొక్క టాప్ బోటమ్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు, ఐ మీన్ ట్రేడ్ చేసేటప్పుడు అంటే చాలా జాగ్రత్తగా ఈ యొక్క పాయింట్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీకు ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ చూపించగలను, ఓకే, ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాం. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ యొక్క సన్ టీవీ నేను మొమెంటం ఉంటుంది అని చెప్పేసి అప్డేట్ చేశాను, ఎప్పుడు 9:39 అండ్ దీని యొక్క పర్టికులర్ చార్ట్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం, ఓకే. సో ఎందుకు మొమెంటం అని చెప్పేసి అన్నానని చెప్పేసి, దాని ముందు ఏంటంటే బోటం అనేది చూద్దాం. బోటం క్రియేట్ అయిన దగ్గర మనం మంత్లీ చార్ట్కి వెళ్దాం. మంత్లీ చార్ట్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర నేను ఏదైతే డ్రా చేస్తున్నానో అది యాక్యురేట్గా
డ్రా చేస్తున్నాను అనమాట. ప్రీవియస్గా మనకి చూడండి 402.85 అంటే దగ్గర దగ్గర కరెక్ట్గా చెప్పాలి అంటే కూడా 403 దగ్గర మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకు సపోర్ట్ అంటున్నాం, ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఏమైంది, రైజ్ అయింది. మళ్ళీ సెకండ్ టైం ఏమనుకున్నాం, ఇది స్ప్రింగ్ అన్నాం. స్ప్రింగ్ అంటే ఏంటి, మనకి స్టాప్ లాస్ హంటింగ్ అనమాట, ఎస్ఎల్ హంటింగ్ జరిగిపోయింది. బట్ మంత్లీలో అయితే క్లోజింగ్ ఏమి లేదు, రిజెక్షన్ జరిగింది అనమాట. అంటే జస్ట్ ఏం చేశారు, ఇక్కడ చాలామంది మేబీ లాంగ్ తీసుకొని ఈ యొక్క స్వింగ్ కింద స్టాప్ లాస్ పెడదాం అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళని ఒకసారి ఇక్కడ కిస్ చేసి వాళ్ళని షేక్అవుట్ చేసేసారనమాట. ఓకే, సో వీక్లీలో ఒకసారి కన్వర్ట్ చేస్తున్నాను. ఇది మల్టీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో క్లారిటీ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి 400 లెవెల్ అనుకోండి, అప్రాక్సిమేట్గా 403 అక్కడ జస్ట్ కిస్ చేశాడు కానీ క్లోజింగ్ ఇవ్వలేదు. వెంటనే బయర్స్ అనేవాళ్ళు వచ్చారు, చూడండి ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ ఎవరైతే స్టాప్ లాస్ పెట్టారో దీని కింద వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి బయింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది, రిజెక్షన్ జరిగింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిజెక్షన్ జరిగినాక ఏమన్నా మొమెంటం వచ్చిందా, రెండు క్యాండిల్లు స్లో, దాని తర్వాత మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ బుల్లిష్, ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ మనకేమో రిజెక్షన్ జరిగింది, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది, స్లోగా మార్కెట్ అనేది అప్సైడ్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ ఫాస్ట్గా ఏంటంటే కిందకు కూడా రావడం అనేది జరిగిందండి. ఒకసారి దీన్ని మనం ఏమంటామంటే షేక్అవుట్ అంటాం లేదా రీటెస్ట్ అంటాం అనమాట. మార్కెట్ ఎగ్జాక్ట్గా నేను మార్క్ చేస్తున్నాను చూడండి, ఈ యొక్క 467.8 అప్రాక్సిమేట్గా ఈ లెవెల్ దగ్గరకు రాగానే మళ్ళీ వెంటనే యూటర్న్ లాగా ఫాస్ట్గా కిందకు వచ్చేసింది. సో చాలామంది ఏదైనా సరే మంచి ఈ యొక్క క్యాండిల్ స్టిక్ కానీ ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కానీ బై చేసి ఉండొచ్చు మేబీ టెక్నికల్గా కదా. లేదు అంటే కూడా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ట్రిపుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఇదేంటిది ట్రిపుల్ బాటమ్ కదా, ఈ ట్రిపుల్ బాటమ్ అనేది కూడా మంచి పవర్ఫుల్ కాన్సెప్ట్. మీనింగ్ ఏంటి, మార్కెట్ అనేది ఈ లెవెల్ దాటి కిందకు వెళ్ళలేకపోతుంది కాబట్టి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి చాలామంది బై చేసి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మళ్ళీ ఫాస్ట్గా కిందకు వచ్చిందో వాళ్ళకి ప్యానిక్ వచ్చేసి మేబీ ఎగ్జిట్ అయిపోవడం లేకపోతే లాసెస్ అనేవి తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మార్కెట్లో. ఓకే, సో ఇక్కడ దాకా మనకి ఏం జరిగింది, స్లోగా మార్కెట్ మూవ్ అయింది. బట్ ఒకసారి బ్రేక్అవుట్ అయ్యాక చూడండి, ఈ యొక్క లెవెల్ మనకి ఎప్పుడు కూడా మార్కెట్ ట్రెండ్ రివర్స్ అనేది ఎలా తెలుస్తుంది అంటే డౌన్ ట్రెండ్ ఇలా వెళుతూ ఉందనుకోండి, ఒక హై అనేది క్రియేట్ చేస్తుంది. ఇదేంటంటే మనకు కన్ఫర్మేషన్ కాదు, ఫస్ట్ రిట్రేస్మెంట్. ఇది దీన్ని తీసుకొని మనం ఏంటంటే ఎంట్రీ తీసుకోలేము ఎక్కువ ఇట్లా. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ రెండు ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తుంది, ఒకటేమో ఈ యొక్క లోని బ్రేక్ చేసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది అంటే నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిందో అప్పుడు మనకి ట్రెండ్ రివర్సల్ జరిగినట్టు అర్థం అనమాట. ఈ కేసులో అదే జరిగింది, ఇక్కడ స్ట్రాంగ్గా వచ్చింది, ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ యొక్క లెవెల్లో మనం ఏంటంటే ఎంట్రీ తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు, ఎందుకంటే ట్రెండ్ స్టిల్ మనకి డౌన్ ట్రెండ్లో ఉంది కదా, మార్కెట్ లోవర్ లోస్ ఉంది. బట్ ఇది మేబీ రిట్రేస్మెంట్ అయి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే ఈ యొక్క పర్టికులర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ చూడండి, ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే డబ్ల్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఈ డబ్ల్యూ ప్యాటర్న్లో పెద్దగా ఏమి లేదు, కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ సింపుల్గా డౌ థియరీ అనేది ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ ఇలా వచ్చింది, దాని తర్వాత ఇలా హై క్రియేట్ అయింది, మళ్ళీ ఇలా వచ్చింది, ఈ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అయింది. అంటే మార్కెట్ ఒక హైయర్ హైస్ని బ్రేక్అవుట్ చేస్తుందని చెప్పేసి అర్థం అనమాట. దాన్ని సింపుల్గా లేమెన్ లాంగ్వేజ్లో డబ్ల్యూ ప్యాటర్న్ కానీ ఎం ప్యాటర్న్ కానీ అంటూ ఉంటాం. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ అనేది కన్వర్ట్ చేసుకొని చూస్తే చూడండి, ఈ యొక్క లెవెల్ దగ్గర మనకి 468 దగ్గర రిజెక్షన్ జరిగింది. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అండ్ మళ్ళీ స్మాల్ డోజీ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ, అంటే చిన్న క్యాండిల్ అనమాట ఈ రెండు కూడాను. బట్ ప్రీవియస్గా ఏదైతే సాలిడ్ క్యాండిల్ ఉందో సాలిడ్ క్యాండిల్ని బ్రేక్ చేయలే కిందకి. ఓకే, ఒకవేళ ఈ యొక్క క్యాండిల్ని బ్రేక్ చేశారంటే మేబీ సెంటిమెంట్ అనేది నెగిటివ్ అవ్వచ్చు, లేదంటే బయర్స్ ట్రాప్ అయ్యారు ఇక్కడ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఏం జరిగిందంటే ఈ యొక్క లెవెల్ దగ్గర సెల్ చేసేవాళ్ళు సెల్ చేశారు, బట్ ఈ సెల్ చేసిన వాళ్ళు అందరూ కూడాను మనం ఏం చెప్తామంటే వీకర్ హ్యాండ్స్ అని చెప్తాం. వీకర్ హ్యాండ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నేను సెల్ చేస్తాను అనేవాళ్ళు సెల్ చేశారు. బట్ మనం చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు కదా, స్మాల్ రేంజ్ అనమాట, ఇది నారో రేంజ్. ఇక్కడ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ దగ్గర సప్లై అనేది క్లియర్ అయిపోయిందో దెన్ ఏంటంటే వెరీ గుడ్ మూమెంటం క్యాండిల్ అనేది రావడం జరిగింది చూడండి ఇక్కడ. ఓకే, సో నౌ ఏంటంటే యాజ్ అ టెక్నికల్ ట్రేడర్గా మనం ఈ యొక్క క్యాండిల్ పైన ఎంట్రీ అనేది తీసుకోవటం లేదు తీసుకోవాలి. ఈ కింద ఏంటంటే మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, ఎందుకంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అనమాట ఇది. ఎందుకు, ఒకసారి ఆల్రెడీ టెస్ట్ చేశాడు, సెల్లర్స్ వచ్చారు, బట్ 1-2 డేస్ స్పెండ్ చేసి థర్డ్ డే ఏంటంటే స్ట్రాంగ్గా క్లోజింగ్ ఇచ్చేసాడు అబౌవ్ ద రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, అక్కడ నుంచి కూడా మొమెంటం చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో. ఎనీహౌ మనం మొన్న
టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే 9:39కి నేనేంటంటే దీంట్లో మొమెంటం ఉంటుందని చెప్పేసి చెప్పాను. దాని వెనుక రీజన్ ఏంటంటే ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ అనేది చూసుకున్నట్టయితే మార్కెట్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ జరుగుతుందో మనకి షార్ట్ టర్మ్లో చాలా మొమెంటం వస్తుంది. సి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ఆబ్వియస్గా ఎవరుంటారు, సప్లై ఉంటుంది, సెల్లర్స్ కూర్చొని ఉంటారు రెడీగా, ఇది రెసిస్టెన్స్ కాబట్టి. బట్ రెసిస్టెన్స్ నిజంగా ఉందా లేదా అనేది ఎవరు చెబుతారు, మనకి క్యాండిల్ స్టిక్స్ అనేది చెప్తాయి కదా, మనకి అక్కడ నిజంగా ఉందా రెసిస్టెన్స్, సప్లై ఉందా, వీక్ ఉన్నారా స్ట్రాంగ్ ఉన్నారా మొత్తం కూడా ఎవరు చెప్తారంటే మనకి సక్సెస్ఫుల్గా క్యాండిల్ స్టిక్స్ అనేది చెప్తాయి. ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే రౌండింగ్ పోవడం అనేది క్రియేట్ చేసుకుంది. అండ్ ప్రీవియస్గా ఏంటంటే మనం మినీ బేస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. మనం కనుక చిన్న చిన్న సింపుల్ థింగ్స్ మీద ఫోకస్ అనేది చేస్తే ఫ్రెండ్స్ రియల్గా ఏంటంటే వండర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు మార్కెట్లో. బట్ ఏంటంటే మనకి డెడికేటెడ్ ఈ యొక్క టైం అండ్ ఎఫర్ట్స్ అనేది పెట్టగలగాలి. ఈ యొక్క లెవెల్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను, ఏది మినీ బేస్ అనేది క్రియేట్ అవుతే మనకి ఆ మినీ బేస్ కనుక సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అనేది జరిగిందంటే, అంటే బిఫోర్ ద బ్రేక్అవుట్ అనమాట ఇది. ఓకే, బిఫోర్ ద బ్రేక్అవుట్ ఇక్కడ చాలా కన్సోల్టేషన్ తీసుకుంది. మనకు ఉందేమో 568 దగ్గర 69 అనుకోండి, రఫ్గా రెసిస్టెన్స్ అండ్ సప్లై ఉంది ఇక్కడ. ఓకే, రెసిస్టెన్స్ ఇది సప్లై, దానికంటే ముందే కన్సోల్టేషన్ తీసుకొని ఈ యొక్క క్యాండిల్ని మనం ఏమనొచ్చు, బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అనొచ్చు కదా ఆబ్వియస్గా. నవేంటంటే మనకి అర్థమైపోతున్న విషయం క్లియర్గా, ఇక్కడ పాస్ట్ అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ మూమెంటం వచ్చింది, ఒక రకంగా ఇదంతా కూడా కైండ్ ఆఫ్ కన్సోల్టేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ వాల్యూమ్స్ అబ్జర్వ్ చేయండి, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినప్పుడు 23rd నాడు వెరీ గుడ్ వాల్యూమ్స్, వెరీ గుడ్ క్యాండిల్, రెండు కూడా మనకు ఏం చెప్తున్నాయంటే లాంగ్ సైడ్ ఉండు ఒకవేళ ఉండాలనుకుంటే అని చెప్పేసి మార్కెట్లో చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఎనీ హౌ ఆ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది మనకు బ్రేక్అవుట్ అయింది. బట్ నేను చూసేటప్పటికి ఈ యొక్క లెవెల్ అనేది మొమెంటంలో ఉంది. ఓకే, ప్రీవియస్గా చూస్తే ఈ క్యాండిల్ కానీ స్ట్రాంగ్ క్యాండిల్ అండ్ సక్సెస్ఫుల్గా ప్రీవియస్గా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, సాలిడ్గా పైకి వెళ్తుంది అనమాట. అండ్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు హెవీగా వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేయడం అయితే నేను గమనించాను. చూడండి, ఇక్కడ మనం చూసిన చార్ట్ ఇది అనమాట. ఆ టైంలో వాల్యూమ్స్ స్క్రీనర్లో ఆ టైంలో ఇది రావడం అనేది జరిగింది. సో అబ్జర్వ్ చేస్తే మంచి మంచి క్యాండిల్స్తో వెళ్ళిపోతూ ఉంది. ఆబ్వియస్గా ఈ యొక్క హై బ్రేక్అవుట్ అయితే ఎంతో కొంత పైకి వెళ్తాడని మనకు తెలుసు అనమాట. అయితే మనం 10:39కి ఈ యొక్క పాయింట్ దగ్గర ఏం చెప్పానంటే నేను మొమెంటంలో ఉంటుంది అబ్జర్వ్ చేయమని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఏది, మనకి ఈ యొక్క కన్సోల్టేషన్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ కన్సోల్టేషన్ అనేది జరిగింది. ఆ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట. ఈ కన్సోల్టేషన్ కన్నా ఇక్కడే బ్రేక్అవుట్ అయినట్టయితే బాగుండేది. మనకి ఇంత డీప్ రిట్రేస్మెంట్ జరిగినప్పటికి కూడా చూడండి, లోవర్ లోస్ అనేది క్రియేట్ చేయలేదు స్టాక్. 595 అనేది రిట్రేస్మెంట్ తీసుకున్న లెవెల్, దాని తర్వాత పైకి వచ్చింది, ఇక్కడే కన్సోల్టేషన్ తీసుకుంది. అందు చెప్పాలనుకుంటే కూడా ఇక్కడ స్ట్రాంగ్ మొమెంటం రాలేదు. దాని వెనక రీజన్ ఏంటంటే మనకి బ్రాడర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఏంది, ఆ యొక్క ఇండెక్స్ అనేది సపోర్ట్ చేయలేదు. యాక్చువల్గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ హెవీగా వీక్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి, అందుకని ఇదేంటంటే చాలాసేపు వెయిట్ చేసింది. ఓకే, బట్ ఎనీహౌ మనం గనా దీని యొక్క మొమెంటం ఉన్న స్టాక్స్ని ముందు ఐడెంటిఫై చేయగలిగితే వయా వాల్యూమ్స్ కానీ అండ్ హైర్ హై ఫార్మేషన్స్లో మూవ్ అవుతున్న స్టాక్స్ కానీ దీంట్లో ఏంటంటే మంచి మంచి ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకేంటంటే చాలా ఈజీ ప్యాటర్న్ ఇది. చూడండి, ఒక లెవెల్ దగ్గర మనం చూసుకున్నట్టే ఇక్కడ లో అనేది క్రియేట్ అయింది. యాక్చువల్గా మార్కెట్ వీక్గా ఉంది, ఈవెన్ దో అప్సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా అంత అగ్రెసివ్ వెళ్ళలేకపోయింది. ఎందుకంటే బ్రాడర్ ఇండెక్స్ అనేది డ్రాగ్ చేస్తుంది, అక్కడ దాంట్లో వీక్నెస్ లేదు కాబట్టి ఈ కొనేవాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎందుకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం, మార్కెట్ వీక్గా ఉంది కదా అని. సెంటిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇది అరౌండ్ ఏంటంటే 10:35కి మనకు స్టార్ట్ అయింది కన్సోల్టేషన్. ఓకే, 11:35 అంటే 1 అవర్ ఏం చేసింది, కన్సోల్టేషన్ తీసుకుంది. ఎక్కడ కూడా మార్కెట్ అనేది వీక్గా కానీ స్ట్రాంగ్గా కానీ మనకు కనిపించలేదు. బట్ మనకు తెలుసు ఈ యొక్క స్క్రిప్ట్ అనేది స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది హైర్ హై ఫార్మేషన్లో. అండ్ రీసెంట్గా ఏంటంటే ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయింది. దీంట్లో మనం ఏదన్నా ఆపర్చునిటీ చూడాలి అంటే కూడా బయింగ్ ఆపర్చునిటీ మాత్రమే మనం ప్లాన్ చేసుకోవాలి. బట్ ఎనీ హౌ ఒకవేళ మీరు ఇంట్రాడే చేయాలంటే ఈ విధంగా ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళాలి. ఇదైతే బ్యూటిఫుల్ కన్సోల్టేషన్, 1, 2, 3, 4 అండ్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ కదా చూడండి, ఎంత చక్కగా ఆ బ్యూటిఫుల్ క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది జరిగిందో. సో ఆబ్వియస్గా మనం బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఈ యొక్క క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటాం, ఈ యొక్క స్వింగ్ పైన, స్వింగ్ కింద మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఈవెన్ దో మనం 10 ట్రేడ్స్ తీసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం జాగ్రత్తగా అనాలిసిస్ చేసి దీంట్లో 4 సక్సెస్ అయినా సరే రిస్క్ రివార్డ్ అనేది మనం 1:2 అనేది మెయింటైన్ చేసామంటే, అండ్ రిస్క్ రివార్డు 1:2నే కాదు, మనం
ఓవరాల్ క్యాపిటల్ మీద స్టాప్ లాస్ అనేది కూడా మెయింటైన్ చేయాలి. మనం దానికోసం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ టూల్ ఏదైతే ఉందో అది గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆబ్వియస్గా ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఎందుకు మనకు చక్కగా కన్సల్టేషన్ తీసుకుంది అండ్ టైట్ స్టాప్ లాస్ ఈ యొక్క స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ లో కింద పెట్టేసుకుందాం అండ్ 1:2 అనేది ఏం చేసుకోవచ్చు. మనకి ఈ కేసులో 1:3.7 దాకా రావటం అనేది జరిగింది. ఓకే, ఎనీహౌ ఒకవేళ ఇక్కడ కూడా మంచి కన్సల్టేషన్ వచ్చింది ఓకేనా, బట్ ఏంటంటే వెంటనే బ్రేక్అవుట్ అయింది ఆ యొక్క లో ఏదైతే ఉందో మారుబోజు క్యాండిల్, ఈ లో ఏదైతే ఉందో ఇక్కడ మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ కూడా ఇంకొకసారి ఇక్కడ ఏంటంటే వెంటనే ఇది బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట, ఎందుకంటే రిజెక్షన్ జరిగింది, కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయితే మంచి క్యాండిల్తో అయింది, బట్ వితిన్ ద క్యాండిలే మాత్రమే ఈ యొక్క లో అనేది బ్రేక్ చేయలేదు, వాళ్ళు చేయలేదు, జస్ట్ వెంటనే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు, ఉండి మళ్ళీ 5కి వెళ్ళటం అనేది జరిగింది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనం చిన్న చిన్న కన్సల్టేషన్స్ కానీ ఐడెంటిఫై చేస్తే ఈ యొక్క బ్రేక్అవుట్ తర్వాత మనకి 4.30 రూపాయలు అంటే 0.7% మూవ్ అయితే అయింది. బట్ అగైన్ ఏంటంటే మనకి రిస్క్ రివార్డ్ అనేది చాలా జాగ్రత్త పెట్టుకోవాలి అండ్ మొమెంటం ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పర్టికులర్ స్టాక్స్లో మనం ఏమంటే ఒకవేళ అప్ సైడ్ మొమెంటం అనేది స్ట్రాంగ్గా ఉందనుకోండి, మనం ఏంటంటే ఓన్లీ బుల్లిష్ పొజిషన్స్ ఎక్కడ ఫార్మేషన్ జరుగుతున్నాయి అని చెప్పేసి దాన్ని లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి దాంట్లో ఏంటంటే ప్యాటర్న్స్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అనేది ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ అనేది ఫాలో చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 1-2 డేస్ లేదా 1 వీక్ కోసం, అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీక్లీ మంత్లీలో మంచి మొమెంటం ఉన్న స్టాక్స్లో మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇటువంటి ప్యాటర్న్స్ ఏదన్నా ఫార్మేషన్ జరుగుతున్నాయో గమనించండి. అటువంటిప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చార్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్ అనుకోండి, దీన్ని మీరు ఏం చేస్తారంటే అలర్ట్ పెట్టుకోండి ఈ యొక్క పర్టికులర్ పైన లేకపోతే నియర్ బై అనమాట, ఈ లెవెల్ దగ్గర అలర్ట్ పెట్టుకోండి అండ్ అలర్ట్ ఎలా పెట్టుకోవాలో కూడా మన దాంట్లో అయితే నేనైతే అప్లోడ్ చేశాను వీడియో. సో అలర్ట్ పెట్టుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే మంచి ప్యాటర్న్ జరుగుతుంది ఇక్కడ ఎందుకు మనం రిస్క్ తీసుకోకూడదు అనుకున్నప్పుడు స్మాల్ క్వాంటిటీ యాజ్ పర్ ద రిస్క్ ఏంటంటే రూల్ అండ్ రిస్క్ కెపాసిటీని బట్టి ఏంటంటే మనం ఇక్కడ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే మనకి ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం థరోగా ఇంట్రాడేలో లేదా స్వింగ్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ అనేది మీరు కానీ అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళగలిగితే ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశం ఉంది, బెటర్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో డెఫినెట్గా ఏంటంటే మనకి ఈ యొక్క 52 వీక్ హై స్టాక్స్ ఆల్ టైమ్ హై స్టాక్స్లో ఇటువంటి ప్యాటర్న్స్ అనేది 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ ఓకే అండ్ ఈవెన్ డైలీ టైం లో కూడా కనిపించినాయి అనుకోండి, అప్పుడు మనకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి ఆల్రెడీ మొమెంటంలో ఉన్న స్టాక్స్ కాబట్టి మనకి 1-3 డేస్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఏంటంటే లాసులు తీసుకోవాలి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓన్లీ మార్కెట్లో వస్తే మనం 100% ఎంత నేర్చుకున్నా సరే 100% అనేది తీసుకోలేము, బట్ స్మాల్ లాసెస్ అనేది ఇవ్వడం అలవాటు చేసుకొని బిగ్ ప్రాఫిట్స్ అనేది తీసుకోవడం అనేది కూడా మనం అడాప్ట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ముందుకెళ్తే లాంగ్ రన్లో ఏంటంటే డెఫినెట్గా ఇంప్రూవ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, మీరు ఎదుర్కొంటున్న ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫస్ట్ ఏంటంటే మీరు ఒకవేళ కొత్త ట్రేడర్ అయ్యి అండ్ మీరు లాసెస్ అనేది ఇంకర్ చేస్తూ ఉంటుంటే డెఫినెట్గా ఏంటంటే ఆ ప్రాసెస్ అనేది స్టాప్ చేయండి ఫస్ట్. ఓకే, అండ్ స్టాప్ చేసి ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని అక్కడ నుంచి మీరు ఏంటంటే ఆలోచించండి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి, దాని తర్వాత ఏం చేంజెస్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం, ఆ విధంగా ఏంటంటే ప్లాన్ అనేది చేసుకోండి. డెఫినెట్గా ఏంటంటే మీరు అలా విశదీకరించగానే నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నేను ఏంటంటే మ్యాక్సిమం సొల్యూషన్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, ధన్యవాదాలు.